చేసుకున్న పాపం చెప్పుకుంటే పోతదంటారు, కానీ గి అన్న చెప్పు తోటి కొట్టుకుంటేనే పోతది అనుకున్నట్టున్నాడు. అంత పాపం ఏం చేసిండో ఏమో పో. సైసు, ఓ అన్న సైసే, నీ కొట్టుకునుడు పాడుగాను. అయ్యో అయ్యో అయ్యో, ఎవల నాపుర్రులా కొట్టుకుంటుంటే అట్లే చూస్తారు? అరే కసిదీర కొట్టుకుంటుండు కదా, ఇంతకేమైందన్న? గంట బాధ ఏమొచ్చింది నీకు? అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లా ఇట్లా రచ్చ రచ్చ అయింది. ఈ అన్న టీడీపీ కౌన్సిలర్, పేరు రామరాజు. మూడేండ్లు అయింది నేను కురిసికెక్కి, వార్డులా లైట్లు కూడా పెట్టియలేకపోతున్నా. నా పతార పాడుగాను. ఏం పతార, నేను ఉండేమి లేకేమి, గెలిచేమి గెలవకుంటేమి అని ఆరాటంతో కూడిన ఆవేదన బయట పెట్టిండు. మరి సైకిల్ పార్టోలని ఫ్యాన్ పార్టోలు ఏమన్నా చిన్న చూపు చూస్తుర్రా, లేకుంటే చూసి చూడనట్టు ఇడిచిపెడుతురా? చెప్పు తోడు కొట్టుకునేంత కోపం వచ్చిందంటే అన్నను పబ్లిక్ ఎన్ని మాటలు అన్నారో ఏం పాడో. అందుకే బాగా హర్ట్ అయ్యి ఇట్లా మీటింగ్లో బరెస్ట్ అయిండు. ఇక ఈ ముచ్చట ఇట్లుండగా విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లా కుక్కల మీద పొంటలు పొంటలు చర్చ చేసిర్రు. వాటి సంతతి ఇట్లా వెరుక్కుంటా పోతుంటే ఎట్లా కంట్రోల్ చేయాలి అని బుర్రలు మొత్తం పల్గ కొట్టుకొని చర్చ సాగించిర్రు. వంద కుక్కలను అధ్యక్ష నేను వెళ్ళాను, స్వయంగా చూసా. మనిషికి చలాన్ పెడతాం చూసా, అక్కడ కుక్కలకు చలాన్ పెడతాం చూసా అధ్యక్ష. ప్రజల సంగతి పక్కకు పెడితే కౌన్సిలర్లను కూడా చూడకుండా పిక్కలు పట్టబోయినాయట. అందుకే వాళ్ళ అనుభవాలను గుర్తు చేసుకుంటా, ప్రజల బాధలను అర్థం చేసుకుంటా కుక్కల బాధ తగ్గియాలని బల్లలు గుద్ది పోరాడిరు. కుక్కలకు ఆపరేషన్లు చేయాలి, వాటి ఇష్టం వచ్చినట్టు అంటున్నే కుక్కలు ప్రాణులే గాని మనుషులను మాత్రం పానం కాదా అని కుక్కల మీదున్న కోపం మొత్తం గక్కిర్రు. మొత్తానికి సభల చర్చ చేసేంత స్థాయికి చేరినాయి పటుండి కుక్కల పాటలు, సారీ కాట్లు. మనిషికి చలాన్ పెడతాం చూసా, అక్కడ కుక్కలకు చలాన్ పెడతాం చూసా అధ్యక్ష.